Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan, YCP ఉచ్చలో చికెన్ అట్లేనా? ఏపీలో జనసేనని చుట్టూ పొత్తు రాజకీయాలు తిరుగుతున్నాయి. YCP వ్యతిరేక ఓటు చేలనివ్వనంటూ పవన్ చేసిన వ్యాఖ్యల సమయం నుంచి పవన్ పొత్తుల విషయంలో ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. పార్టీ సమావేశంలో పొత్తులపైన మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరిశూరు సభలో మరోసారి పొత్తులపైన చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఇటు వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ తొలి నుంచి టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ఇద్దరూ కలిసే పోటీ చేస్తారని పదే పదే చెబుతోంది. పవన్ చంద్రబాబుకు ధైర్యం ఉంటే పొత్తు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అదే సమయంలో జన సైనికులను చంద్రబాబు పల్లకి మోయమని పవన్ చెబుతున్నారంటూ పరోక్షంగా జన సైనికులను ప్రభావితం చేసే విధంగా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు పరిచూరు సభలో పవన్ మరోసారి కీలక కామెంట్స్ చేశారు. పొత్తులపైన తాను ఇప్పుడు మాట్లాడనని చెబుతూనే తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని, ఎవరితోనూ ఉండదని చెప్పుకొచ్చారు. దీని ద్వారా తాను పొత్తుల కోసం ఎదురు చూడడం లేదనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా టీడీపీ తగ్గాలని చెప్పిన పవన్ తాజా వ్యాఖ్యలతో టీడీపీపైన అపరోక్షంగా ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా పొత్తు అవసరమనే అభిప్రాయం టీడీపీలో ఉన్నా పవన్ షరతులకు అంగీకరించడానికి మాత్రం టీడీపీ సిద్ధంగా లేదని ఆ పార్టీ నేతలే అంతర్గత చర్చల్లో స్పష్టం చేస్తున్నారు. కానీ జనసేన అధినేత ఆలోచనలు మాత్రం ఈసారి భిన్నంగా కనిపిస్తున్నాయి. 2014లో మద్దతు, 2019లో ఒంటరి పోరు చేసిన తాను ఈసారి బలం చాటుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. పార్టీ నేతలు అభిమానులు సైతం పవన్ పొత్తు పెట్టుకుంటే సీట్లు, అధికారం విషయంలో గట్టిగా పట్టుబట్టాలని కోరుతున్నారు. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే అందుకు సైతం సిద్ధం కావాలనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఇక వైసీపీ కోరుకుంటోంది అదే, ఎవరు పొత్తులు కట్టినా తాము మాత్రం సింగిల్గానే ఎన్నికల బరిలోకి దిగుతామని నేతలు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల పర్యటనలతో ఏడాది పాటు ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన టీడీపీ ఎక్కడా ఏ రకంగానూ స్పందించడం లేదు. వైసీపీ లక్ష్యంగానే అడుగులు వేస్తోంది. కానీ జనసేన మాత్రం ఇంకా పొత్తులపైన స్పష్టమైన నిర్ణయానికి రాలేదనే అంశం అర్థమవుతోంది. పవన్ చేస్తున్న వ్యాఖ్యలపైన స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని నిలదీశారు. టీడీపీతో కలిసే ఉండడంతో తాము దత్తపుత్రుడు అంటున్నామని, టీడీపీతో సంబంధం లేదని చెబితే దత్తపుత్రుడు అని తాము అనబోమని స్పష్టం చేశారు. దసరా నుంచి పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. బీజేపీతో కొనసాగుతున్నామని చెబుతున్నా అది నామమాత్రంగా, వారి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయనే అభిప్రాయం ఉంది. టీడీపీతో జత కట్టేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయా లేక కలుస్తాయా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ పరిశూరు సభలో పవన్ వ్యాఖ్యలతో పొత్తులపైన డైలమా కొనసాగుతుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.